నర్సాపురం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు నియోజకవర్గంలో సుడిగాలిలా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో మోటార్ బైకులతో రోడ్ షో నిర్వహించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. నర్సాపురం పార్లమెంటులోని 7 నియోజకవర్గాల సమస్యలు పరిష్కరిస్తానని శివరామరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని నినాదాలు చేశారు. కేంద్రంలో ప్రతినిధిగా ఉంటాను కాబట్టి, కొల్లేరు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను కూడా పరిష్కారం బాధ్యతతో చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కేంద్రం నుంచి నిధులు బాగా తీసుకొచ్చి ఈ ఆకివీడికి మరింత పురోభివృద్ధి చేస్తాను. ఈ ఆకివీడి కూడా నిధులు నేను ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నగర పంచాయతీ కింద అవుతా ఉంది. రానున్న 2019లో నగర పంచాయతీ కింద కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఈ ఆకివీడిని ఒక మోడల్ మినీ టౌన్గా మనం డెవలప్ చేసుకుందాం.